హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కీర్తి. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ చేసేద్దామని వచ్చేసాను. ఎగ్ గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందైతే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేశాను నేను. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లో ఏం చేయాలంటే మనకు కావాల్సిన స్పైసెస్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటాం అన్నమాట. లైట్గా హీట్ అవ్వాలి, ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోకి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ధనియాలు, పల్లీలు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే 4 లవంగాలు వేసాను, 2 దాల్చిన చెక్క ఒకసారి వేసాను ఆయిల్లోకి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదులేండి. దీంట్లోనే మనకి మిగతా స్పైసెస్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ధనియాలు మీ కర్రీ క్వాంటిటీ బట్టి, మీ స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోండి. జీడిపప్పు, పల్లీలు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతాయి, కర్రీ మొత్తం టేస్ట్ రాదు. ఈ స్పైసెస్లోనే కర్రీ టేస్ట్ ఉంటుంది. సో అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. జీడిపప్పు త్వరగా వేగిపోతాయి, కొంచెం చూసుకొని వేయించుకోవాలి. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే మనం ఇప్పుడు చేసేది పేస్ట్ అన్నమాట, వీటిని పౌడర్ కాదు. పౌడర్ అయితే మనం ఆయిల్ వేసుకోకూడదు. ఈ కర్రీలోకి పేస్టే కావాలి కాబట్టి లైట్గా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, త్వరగా వేగడం కోసం. వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఈ ప్లేస్లోనే కొబ్బరి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడైతే టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను. టమాటో కూడా మంచిగా మగ్గించుకోవాలి. అట్లానే పూర్తిగా స్మాష్ అయ్యేలాగా అవసరం లేదండి, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మిక్సర్ జార్లో వేసి పేస్ట్ చేశాక మళ్ళీ ఎలా అయినా పేస్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాను, గ్రేవీ కోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఒక గ్రేవీ చేసి పెట్టుకుంటే 2-3 రకాల కర్రీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్, టమాటో మంచిగా వేగాలి. ఈ యొక్క గ్రేవీతో దీంట్లోనే ఆలు, క్యారెట్ వేసుకొని చేసుకోవచ్చు. లిడ్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, కొంచెం వేగిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ స్మాష్ చేసుకోకండి, ఆల్రెడీ పేస్ట్ చేయాలి. దీంట్లోనే జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర త్వరగా వేగిపోతుంది, ఫస్ట్ టైం ఆడిపోతుందేమోనని నేను లాస్ట్లో వేశాను. ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ ఎగ్ ప్లేస్లో ఆలు పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. క్యారెట్ ఆలు మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ పెట్టేసుకొని చేయొచ్చు. చనా పెట్టుకొని చేయొచ్చు. ఒక్క గ్రేవీతో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చండి. ఈజీ అండ్ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది, పర్ఫెక్ట్ పక్క టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా వస్తే సరిపోతుందండి. వీటిని ఇలా కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినాక మాత్రమే మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అదే ప్యాన్ పెట్టాను, వేరే ప్యాన్ పెట్టలేదు. అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి, కొంచెం ఎక్కువనే హీట్ అవ్వాలి, లైట్గా కాదు. కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఎగ్ను వేయించుకుందాము, నెక్స్ట్ కర్రీ చేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, కారం వేసాను, ఉప్పు పసుపు కారం అండి. లైట్గా ఒక చిక్కడ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేను ఫస్ట్ అయితే ఎగ్ని వేయించుతున్నాను. ఈ ఎగ్ని వేయించడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగుంటుందండి. ఎగ్కి పట్టడం వల్ల కర్రీ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, ఎగ్ ఫ్లేవర్ కర్రీలో. ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను నేను, ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను.
వీడియో క్లిప్లో చూపించిన విధంగా జాగ్రత్తగా ఇలా ఆటలు పెట్టేసుకొని దాన్ని ఆయిల్లో యాడ్ చేసేస్తున్నాను. అలా అన్ని ఎగ్స్ని అలానే చేసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ అని ఏం లేదు, మీ ఇంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారో చూసి యాడ్ చేసేసుకోండి. ఇలా మనం తీసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం కర్రీలో వేసి ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు కర్రీ ఫ్లేవర్ అనేది ఎగ్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. అందుకోసమే ఇలా చేస్తామన్నమాట. డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు. ఇలా ఒక్కసారి ఎగ్ని వేయించుకోవాలి, ఉప్పు కారం ఎగ్కి పట్టేలాగా. చెప్పగా లేకుండా ఇది ఉంటే బాగుంటుంది. కర్రీలో తినేటప్పుడు కూడా ఎగ్ ఫ్లేవర్ మనకి టేస్ట్లెస్గా తగలకుండా ఉండడానికి ఇలా ఎక్కువసేపు వద్దండి, పక్కనే దగ్గరే ఉండి మంచిగా వేయించుకోవాలి. లైట్గా వేయించుకుందాం. ఈ ఎగ్స్ అనేది లైట్గా కలర్ షేడ్ అవుతున్నాయి. మనం చూసినట్టయితే వీడియో క్లిప్లో లైట్గా కలర్ షేడ్ అయ్యాయి. ఎక్కువ కలర్ షేడ్ అయిపోయి మాడిపోయిన దాకా ఉంచుకోకండి. ఈ టైంలోనే మనం తీసేసుకుందాము. కొంచెం వేయించేసుకొని తీసేసుకుందాము. పర్ఫెక్ట్గానే వచ్చాయి, ఇప్పుడు తీసేస్తున్నాను నేను. అలా 3 ఎగ్స్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అదే ప్యాన్లో మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చేసేసుకుందాము. ఫస్ట్ అయితే జీలకర్ర 1 స్పూన్ వేసాను. పచ్చిమిర్చి చాప్ చేసుకొని వేసాను, ఒక 3 వేసుకున్నాను. ఎందుకంటే మసాలా ఫ్లేవర్స్ ఉన్నప్పుడు పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. ఆనియన్ 1 యాడ్ చేశాను. ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్లో వేసాం కాబట్టి ఇక్కడ 1 ఆనియన్ సరిపోతుంది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. కొంచెం వేగితేనే బాగుంటుందండి. ఇలా మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్, ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదా, దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, టమాటో, ఆనియన్, మనం మసాలా ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్, వీటన్నిటిని యాడ్ చేస్తున్నాను. దీంట్లో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఆనియన్, టమాటో ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటి పేస్ట్ అన్నమాట ఇది. ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు యాడ్ చేశాను. జీడిపప్పు మీకు అవైలబిలిటీ లేకపోతే అవాయిడ్ చేసుకున్నా పర్లేదు, దాన్ని స్కిప్ చేయొచ్చు. పల్లీలు అయినా జీడిపప్పు అయినా ఒకటి మాత్రం కంపల్సరిగా ఉండాలి రెండిట్లో. ఎక్కువ జీడిపప్పు ఉంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇలా పేస్ట్ని వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈ పేస్ట్ని వేయించడంలోనే ఉంది, మనం ముందే వాటర్ పోయొద్దు. ముందు కొంచెం వేయించుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవడం మంచిది. దీంట్లో అయితే కారం యాడ్ చేశాను నేను. ఇప్పుడు 1 స్పూనే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయకండి, మళ్ళీ ఓవర్ స్పైస్ అవుతుంది. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్. ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. పసుపు 1/2 స్పూన్ పసుపు. ఇది మంచి కలర్ని ఇస్తుంది, మన గ్రేవీకి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. ఈ గ్రేవీ అనేది ఇలా వాటర్ వేయకుండా కలుపుకోండి ఫస్ట్. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది కర్రీ. మీరే టేస్ట్ చేసి మీరే చెప్తారు. మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది మీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. గ్రేవీ వేగిపోయింది కాబట్టి లైట్గా వాటర్ వేశాను. మనకి వాటర్ ఎంత కన్సిస్టెన్సీలో చూసుకొని వేసుకోవాలని, మీకు గ్రేవీ అనేది లూజ్గా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంతమంది థిక్గా తినడానికి ఇష్టపడతారు, అట్లాంటి వాళ్ళు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేను మీడియం కన్సిస్టెన్సీలో చేస్తున్నాను, మరీ లూజ్గా చేయట్లేదు, మరీ టైట్గా చేయట్లేదు. రైస్, రోటీ, చపాతి, పుల్కా, బటర్ నాన్, ఇలా అన్నిట్లోకి కర్రీ బాగుంటుందండి. దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ గ్రేవీ ప్లస్ వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను, కొంతసేపు గ్రేవీని ఉడికించుకుంటున్నాను. ఇలా చూసారు కదా, ఇలా మంచిగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
దీనికి 8 to 9 minutes దాకా టైం పడుతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా కలర్ మారుతూ వస్తుంది మనకి. ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పేస్ట్లో అది కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నాను మన గ్రేవీని. ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా కొంచెం వేగాలి. ఇది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఈ గ్రేవీని. ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ వేసాక కొంచెం సేపు స్టవ్ మీద ఉంచుతాం కదా, అప్పుడు ఇంకా వేగుతుంది. ఈ ఎగ్స్ అన్నిటిని వేసాక ఒకసారి గ్రేవీలో ఎగ్స్ ఇలా కలుపుతున్నాను. మన ఇంట్లో మెంబర్స్ బట్టి క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. ఈ కర్రీ క్వాంటిటీ అనేది 4 మెంబర్స్కి ఈజీగా వస్తుందండి. ఎగ్స్ కరెక్ట్గా ఇన్నే వేయాలని లేదు, దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes బాయిల్ చేశాక చూసారు కదా ఆయిల్ పైకి వచ్చి మంచిగా కర్రీ వేగింది. ఇలా రావాలి, పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇలా వస్తే మనకి గ్రేవీ. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసేసుకున్నాను, డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా కర్రీ మనకి కలర్ అనేది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. మీరు చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది వీడియో క్లిప్లో. మీ ట్రై చేసిన ఇలానే వస్తుంది. తప్పకుండా పక్క కొలతలతో మనం న్యాచురల్ వేలో ఏమీ యాడ్ చేయకుండా చేసుకున్నాం. స్పైసెస్ సిస్టమ్ లేని వాళ్ళు తగ్గించుకొని ఎలా చేసుకోవచ్చు అనేది చేసుకున్నాను. చూసారు కదా టేస్ట్ కూడా బాగుంది. మీకు ట్రై చేయండి ఒకసారి. మీకు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి కాంబినేషన్ బటర్ నాన్. మన ఛానల్లో నెక్స్ట్ రెసిపీ బటర్ నాన్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి. బటర్ నాన్ కూడా బాగుంటుందండి ఈ కర్రీలోకి. చపాతి అయినా బాగుంటుంది, పుల్కా అయినా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా తినచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు కీర్తి శివ. బటర్ నాన్ కాంబినేషన్లో తినచ్చండి ఈ కర్రీని.